నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి డిఎస్సీ గురించి కావచ్చు, హెచ్డబ్ల్యూఓ గురించి కావచ్చు, గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించింది లైక్ మాత్రమే. మెయిన్గా చూసినట్లయితే ఈ నెల 20 నుంచి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, టీజీపీఎస్సీ ప్రకటన. గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ నెల 20 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. హైదరాబాద్లో 2 సెంటర్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో వెరిఫికేషన్ ఉంటుంది. అదే రకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరీ కానటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 24, 27, 28, 29, 30, 31 తేదీల్లో మరో అవకాశం కల్పించినట్టు తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రోజువారీ షెడ్యూల్కు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి 1:3లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదే రకంగా త్వరలోనే డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి గారు. కాబట్టి ఇప్పుడు త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ అనేటువంటిది దాదాపు షెడ్యూల్ అనేటువంటిది రావడానికైతే సిద్ధంగా ఉందండి. ఎందుకంటే టీచర్లకు సంబంధించినటువంటి పోస్ట్ అప్గ్రేడేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది కావచ్చు, ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం అనేటువంటిది కాబట్టి ఇవన్నీ పనులు కూడా ఏవి అడ్డంకి లేకుండా జరుగుతున్నాయి. కాబట్టి దాదాపుగా టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా, అంటే పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు పరిశీలించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీరు పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఇక పోస్ట్ పోన్ అనేటువంటిది ఉంటే అందరికీ బాగుంటుందని అందరు ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అనేటువంటిది డిఫరెంట్, ఎందుకంటే సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాము. ఇంతకుముందే ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి కొత్త వారికి అయితే కొద్దిగా ఇబ్బందికరమే. ఎందుకంటే ఈ మొన్న సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆస్పిరెంట్స్, టెట్ పాస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా చదివేటువంటి వాళ్ళకు మాత్రమే ఇబ్బంది. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇప్పుడే బాగుంటుంది అనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది. సో ఎనీహౌ ఇట్లా గవర్నమెంట్ ఏ రకంగా నిర్వహిస్తే ఆ రకంగా మన ప్రిపరేషన్ మార్చుకోవాలి తప్ప గవర్నమెంట్ నిర్ణయాన్ని మార్చుకోవాలి అనేటువంటిది మన మనస్తత్వానికి మనము చెప్పుకోవాలి. ఏంటంటే తప్పకుండా ఎగ్జామ్ ఎప్పుడున్నా నేను చదివేటట్టుగా, నేను రాసేటట్టుగా ఉంటేనే మనము ఆ పోటీలో ఉంటామండి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయండి. అదే రకంగా 24 నుంచి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్, కాబట్టి 24 నుంచి 28 వరకు, అదేవిధంగా 29 షెడ్యూల్ కూడా రావడం అనేటువంటి జరిగింది. ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేటువంటిది, అదేవిధంగా గ్రేడ్ 1 గ్రేడ్ 2కు సంబంధించినటువంటి అవన్నీ కూడా, పేపర్ కోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. 3 రోజుల ముందు నుంచి, అంటే మనకు దాదాపు 21వ రోజు మనకు హాల్ టికెట్ రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి హాస్టల్ వార్డెన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా హాల్ టికెట్ తీసుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి తప్పకుండా అయితే మీరు కాంప్రమైజ్ కాకుండా ప్రిపరేషన్లో అలాగే ఉండి, ఎందుకంటే డిఎస్సీలో పోస్టులు లేవు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు హెచ్డబ్ల్యూ వాళ్ళు తప్పకుండా రావాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఓపిక అనేటువంటిది అవసరం, కానీ ఓపిక నశించిపోయింది సార్ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అనేటువంటిది చాలామందితో మనం వింటూ ఉన్నాము. ఏది ఏదైతేనేమో ఉద్యోగం కొట్టాలి అనేటువంటిది కాన్సెప్ట్ మనకు ఉన్నప్పుడు తప్పకుండా అన్నీ మనం దాటుకొని వెళ్తేనే మనం సక్సెస్ సాధించగలమండి. అదే రకంగా హైదరాబాద్లో ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, 99 సెంటర్లో పరీక్ష నిర్వహణ. కాబట్టి మనం నిన్న జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మెయిన్గా మన కాన్సెప్ట్ ఒకటే ఉండాలంటే తప్పకుండా ఉద్యోగం కొట్టాలి అనేటువంటిది ఉండాలి. మీరు రివిజన్ అనేక సార్లు చేయండి. నేను చాలా సందర్భాల్లో రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాలి, మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది చూసుకోవాలి. ఈ రెండే పనులు చేయాల్సినటువంటి సందర్భం ఇది. మనం రాసినటువంటి ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులో మనకు తక్కువ మార్కులు వస్తున్నాయి అవి తెలుసుకొని దానిపైన కమాండింగ్ అనేటువంటిది పెంచుకుంటేనే బాగుంటుందండి. వచ్చిన సబ్జెక్ట్ని అదే పదేగా చదువుకుంటూ పోవడం కాదు, మనం ఎగ్జామ్స్ రాస్తేనే మనకు తెలుస్తుంది. సో ఎనీ హౌ మిత్రులారా, ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ పాటికి మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.